ఏం వచ్చిన ప్రయత్నం నా లైఫ్లో ఫస్ట్ టైం సమ్మానం అనుకున్నాను. అయితే శ్రీజయ్ కుమార్ గారు కూడా ఫస్ట్ టైం అక్కడ కూడా జర్నలిస్ట్ చేతరినప్పుడు కానీ సమ్మానం అయినప్పుడు కానీ అర్థం కాలేమో అనేది ఎప్పటికప్పుడు దాటేసి రకమసారి దాటేసుకుని వచ్చాను. కానీ ఫస్ట్ టైం అంతా మనందరూ ఇప్పించారు. ఏదైనా 1997లో ఘనశంకర్ అనే ఒక ఈనాడు జర్నలిస్ట్ యొక్క స్ఫూర్తితో నేను జర్నలిజంలోకి వచ్చాను. విద్యార్థులలో పనిచేస్తూ వామపక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నటువంటి నేను అనుకోకుండా జర్నలిజంలో రావాల్సి వచ్చింది. అది కూడా ఘనశంకర్ అనే ఒక వ్యక్తి, సీనియర్ రిపోర్టర్గా ఉన్నారు. ఈనాడు స్టార్ట్ అయినప్పటి నుంచి అతనే రిపోర్టర్గా ఉన్న వ్యక్తి. అతను కొన్ని కామాలు అయితే పక్కన పోవాల్సి వచ్చినప్పుడు కంట్రిబ్యూటర్ కావాలనే ఒక అయితే పడిందో అది నేను వెళ్ళాను. స్టార్టింగ్ డివిజన్ ఎలా ఉంటుంది, ఈనాడులో జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆంధ్రజ్యోతి మళ్ళా రీస్టార్ట్ అయింది. ఆ బ్యాచ్లో కూడా స్టార్టింగ్ బ్యాచ్లో చేశాను. ఆంధ్రజ్యోతి తర్వాత TV9 స్టార్టింగ్ ఎలక్ట్రానిక్ మీడియా సంచలన TV9 ఏదో స్టార్టింగ్ ఖమ్మం జిల్లా మనుగురు పెనపా నియోజకవర్గం నుంచి TV9లో స్ట్రింగర్గా జాయిన్ అయ్యి పనిచేశాను. దాని తర్వాత HMTV లో స్టార్టింగ్ బ్యాచ్. నేను HMTV లో రావడానికి కారణం నేను అనుకుంటే ఏంటంటే మనుగూరులో పనిచేస్తున్నాను గుర్తించిన వ్యక్తి శ్రీనివాస్ అని ఒక వ్యక్తి, అతను కూడా వార్తా రిపోర్టర్ చేశాడు, ఉదయం చేశాడు, చాలా సీనియర్ రిపోర్టర్ ఆయన. ఆయన చేస్తున్న తర్వాత అనేవాడు నువ్వు ఈ ఆర్టికల్స్ రాసుకుంటూ ఇక్కడ మనుగూరులో ఉండటం కాదు, నువ్వు ఇట్లా ఇది కరెక్ట్ కాదేమో చెప్పాలని చెప్పిన తర్వాత నేను గుర్తించడం. ఆయన స్వయంగా ఒకరోజు ఆయన కారు తీసుకొని ఆయన కారు ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నాకు తెలియదు. న్యూస్ వచ్చి రామచంద్రమూర్తి గారి ముందు కూర్చోబెట్టి సార్ నేను స్టింగర్గా పనిచేశాను, స్టింగర్గా పనిచేసినా మీ ఉదయం నాకు స్థానం ఉండేవాడు, ఎప్పుడో పనిచేశాను ఉదయంలో. కానీ నేను ఎంత పీవీ కూడా అంతే సార్, ఇతనికి జర్నలిస్ట్గా మీరు స్టాప్ అవకాశం ఇవ్వాలని చెప్పినప్పుడు సీన్ నువ్వు చెప్తున్నావు అంటే ఇది ఉండే ఉంటుంది కానీ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, ఇక్కడ 2 నెలలు పట్టుద్ది అప్పుడు చూద్దామని చెప్పాడు. కరెక్ట్ 2 నెలల తర్వాత కాల్ లెటర్ వచ్చింది. HMTV లో పనిచేస్తున్న ఖమ్మంలో పనిచేసినప్పుడు ఖమ్మం జిల్లాకు 2 ఇచ్చారు, ఒకటి కొత్త కూడా ఒకటి ఖమ్మం స్టాఫ్. అంటే కొత్త పనిచేసినప్పుడు ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మీద నాకు బాగా అంటే నేను చేస్తున్న పని ఇచ్చాను, నేను చేస్తున్న పని బాగా ఒప్పి తీసుకొచ్చేవాడు. నేను హెడ్ క్వార్టర్ ఉన్నా నేనే స్టాఫ్ అనే అయినా సరే నిరుపించేవాడిని ఒక స్టాఫర్గా, కానీ డెస్క్ నుంచి ఫోన్ చేసేవాడిని.